రైసాదులకి నమస్కారము. నా పేరు డాక్టర్ కె మమత. నేను ఉద్యాన పరిశోధన స్థానము కొవ్వూరులో ప్రధాన శాస్త్రవేత్తగా దుంప పంటల విభాగంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనము ఈరోజు దుంప పంటల సాగు గురించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాము. ఇందులో ముఖ్యంగా దుంప పంటలు చూసుకున్నట్లయితే మనకి కంద, అలాగే చామ, పెండలము, అలాగే కర్రపెండలము, చిలగడదుంప అనేవి చాలా ముఖ్యమైనటువంటి దుంప పంటలు. అయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దుంప పంటల్లో కంద అనేది చాలా ప్రధానమైన పంట. ఈ కంద పంటను మన భారత సాగులో మన భారతదేశము ప్రథమ స్థానంలో ఉండగా, మన దేశంలో ఈ కంద అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రథమ స్థానంలో ఉంది. అయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ పంటను ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా సాగులో ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎక్కడైతే నీటి సదుపాయము బాగా ఉందో అటువంటి ప్రాంతాలలో మనకి కొన్ని రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ కంద సాగును, ముఖ్యంగా ఎందుకంటే ఈ పంటకి ఎగుమతికి ఎక్కువగా విలువ ఉంది కాబట్టి దీని దృష్ట్యా ఏంటంటే ఇతర ప్రాంతాల్లో కూడా సాగులోకి అనేది తీసుకురావటం జరిగింది. అయితే ఈ కందులో మనకి ప్రధానంగా రకాలను గురించి చూసుకున్నట్లయితే పూర్వం చాలా వరకు కూడా అనేక రకాలు సాగులో ఉన్నప్పటికీ కూడా ఈ గజేంద్ర అనేటువంటి రకాన్ని మనము ఉద్యాన పరిశోధన స్థానము కొవ్వూరు నుంచి 1991 సంవత్సరంలో విడుదల చేయటం జరిగింది. ఈ రకం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలను కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ గజేంద్ర అనే రకము అధిక దిగుబడి, అంటే మన హెక్టార్కి చూసుకున్నట్లయితే 60 నుంచి 65 టన్నులు ఒక హెక్టార్కి దిగుబడిని ఇవ్వటమే కాకుండా దీనిలో ప్రధానంగా ఏంటంటే ఈ కందలో ఏదైతే దురదను కలిగించేటువంటి ఆక్సిలేట్లు ఉంటాయో అవి అనేటువంటివి చాలా తక్కువ మోతాదులో ఇంచుమించుగా లేనట్టుగానే ఉంటాయి. ఎందుకంటే మనకి కంద అనేసరికి ముఖ్యంగా ఈ దురదను కలిగించేటువంటి స్వభావం ఉండేటువంటి ఉన్నట్టు మనందరికీ తెలుసు. అయితే ఈ గజేంద్ర రకము తీపి కంద రకంలోనికి వస్తుంది. దీంట్లో ఆక్సిలేట్ల శాతం చాలా తక్కువగా ఉండటము, అంతేకాకుండా దుంప కూడా గుండ్రంగా ఉండి మంచి ఆకారంతో పక్కన పిలకలు ఏమీ లేకుండా ఉండటం వల్ల ఈ రకానికి ఎగుమతిలో చాలా ప్రాముఖ్యత పెరిగింది. అందువలన ఏంటంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో, అంటే ఎక్కువగా బీహార్ కానీ అలాగే ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ కంద సాగుపై ఎక్కువగా దృష్టి అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఇది కంద ఈ రకము ముఖ్యంగా ఈ గజేంద్ర రకము మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, అంటే శ్రీలంక కానీ మయన్మార్ వంటి ఇతర దేశాల్లో కూడా సాగు చేయటం అనేది ప్రారంభించారు. అంతేకాకుండా ఈ మన గజేంద్ర రకము ఎక్కువగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయటం, ముఖ్యంగా ఈ అరబ్ దేశాలకు కూడా ఎక్కువగా ఎగుమతి చేయటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ కంద సాగును చూసుకున్నట్లయితే ముఖ్య అంశాలను మనకి ప్రధానంగా ఈ నేల తయారీ, అలాగే ఎరువుల యాజమాన్యము, తరువాత మనకి విత్తన దుంపల ఎంపిక, విత్తన దుంపలు తయారు చేసుకోవటం అనేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. అయితే నేలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందకు సారవంతమైనటువంటి, అలాగే మంచిగా నీటి సదుపాయం ఉండి మురుగునీటి సదుపాయం ఉండేటువంటి నేలలు చాలా అనుకూలము. ఎందుకంటే ఈ ఎక్కువగా మనకి దుంప బాగా ఊరటానికి ఎక్కువగా మనకి సారవంతమైనటువంటి నేలలు కావాలి. అందువలన నేల తయారీ కొరకు కూడా మనము వేసవిలో బాగా లోతు దుక్కులు చేయటమే కాకుండా దుక్కి చేసిన తర్వాత కూడా మనకి ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే 10 టన్నుల వరకు కూడా ఈ పశువుల ఎరువును వేయవలసినటువంటి అవసరం ఉంది ఆఖరి దుక్కిలో. అలాగే మనకి విత్తనం యొక్క మోతాదు, విత్తన ఎంపిక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కందలో ఎక్కువగా రైతులు మనకి ఖర్చును చూసుకున్నట్లయితే ఎక్కువగా విత్తనం మీదే ఖర్చు ఎక్కువగా అవటం జరుగుతుంది. దీనిని తగ్గించుకోవటానికి మనం విత్తనం ఎంపిక, అలాగే విత్తన మోతాదు మీద కూడా మనము దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. దీని కొరకు మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే సాధారణంగా 3.5 నుంచి 4 టన్నుల వరకు కూడా విత్తనం అవుతుంది. అయితే మనకి పంట కాలాన్ని కనుక గమనించినట్లయితే ఈ కంద పంటను మనం ఖరీఫ్, అలాగే రబీ కాలాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏంటంటే రబీ పంటగా వేసుకోవటం అనేది పరిపాటి. అలాగే మనకి కృష్ణా, గుంటూరు జిల్లాలు కానీ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాలు అన్నింటిలో కూడా ఎక్కువగా మనము ఖరీఫ్ పంటగా సాగు చేసుకోవటం జరుగుతుంది.
అయితే సాధారణంగా ఈ రైతులకు ఏంటంటే ఇంతకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే మనకి ఈ గోదావరి జిల్లాలో సాగు చేసినటువంటి విత్తనము ఏదైతే రబీలో మనము వేసామో ఆ విత్తనాన్ని ఖరీఫ్ పంటలో మనం వేసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే ఖరీఫ్లో సాగు చేసుకున్నటువంటి విత్తనాన్ని కృష్ణా గుంటూరు అలాగే విజయనగరం జిల్లా నుంచి మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే విత్తనం విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఈ రైతులు సాధారణంగా 700 నుంచి ఇంచుమించు 800 గ్రాముల వరకు కూడా విత్తనాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి విత్తనం మీద అయ్యేటువంటి ఖర్చు పెరగటమే కాకుండా ఎప్పుడైతే ఈ ఎక్కువ మోతాదులో మనం విత్తన దుంపను వాడామో మొక్కలు కూడా బాగా ఏపుగా పెరిగి తొందరగా పడిపోవటము ఇరిగిపోవటము అలాగే మనం ఏదైనా యాజమాన్య పద్ధతులు అంటే ఎరువులు వేయటానికి కానీ అలాగే ఈ పురుగు తెగులు మందులను పిచికారీ చేయటము కానీ పోషకాలను పిచికారీ చేసినప్పుడు కానీ మనకి ఇబ్బంది అనేది ఎదురవటం జరుగుతుంది. కాబట్టి విత్తనం యొక్క పరిమాణాన్ని మనం తగ్గించుకోవాలి. దీని కొరకు ఏంటంటే మేము చేసిన పరిశోధనల ప్రకారము విత్తన దుంపలు 300 నుంచి 400 గ్రాములు ఉండేటట్టుగా మనము ముక్కలను కత్తిరించుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ విత్తనం మీద అయ్యేటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇదేంటంటే మనం ఖరీఫ్లో వేసుకునేటువంటి పంటకి. అలాగే మనం రబీలో వేసుకునేటువంటి పంటకి ఇంచుమించు 400 నుంచి 500 గ్రాములు ఉండేటట్టుగా మనం విత్తన దుంపలను తయారు చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే విత్తనం మీద అయ్యేటువంటి ఖర్చును చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు. అలా కాకుండా రైతువారి పద్ధతిలో మనం విత్తనాన్ని కనుక తయారు చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది. దీని కొరకు మనం ఎకరానికి కావలసినటువంటి విత్తనాన్ని తయారు చేసుకోవడానికి ఒక 25 సెంట్లలో మనం విత్తన దుంపలను తయారు చేసుకోవచ్చు. దీని కొరకు 100 గ్రాములు బరువు 100 నుంచి 150 గ్రాములు బరువు ఉండేటట్లుగా ఏదైతే కన్ను భాగం ఉందో ఆ కన్ను భాగం ఉండేటట్టుగా మనము ముక్కలుగా కత్తిరించుకుని దుంపలను అవి 45x30 సెంటీమీటర్ల దూరంలో నాటుకున్నట్లయితే మనకి ఎకరానికి కావలసినటువంటి విత్తన దుంపలు మరుసటి సంవత్సరానికి తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మనము నాటుకోవడానికి ముందుగా తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనము విత్తనం వేసిన తర్వాత కూడా ఈ మొదట్లో పంట మొదటి దశల్లో కుళ్ళు కానీ ఇంకా ఇతర తెగుళ్ళ నుంచి మనము పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. దీని కొరకు విత్తనం మనము ముక్కలుగా కత్తిరించుకుని విత్తన దుంపలను తయారు చేసుకున్న తర్వాత ఒక 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే 25 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే క్వినాల్ఫాస్ కానీ వేసినటువంటి ఈ మందు ద్రావణంలో ఈ విత్తన దుంపలను ముంచి మనం నాటుకున్నట్లయితే పంట తొలి దశల్లో మనము పురుగులు తెగుళ్ళ నుంచి మనము మొక్కలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నాటుకోవడానికి విత్తన దుంపలను ఎటు చూసినా 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా అలాగే 2 సెంటీమీటర్ల లోతులో మనము విత్తన దుంపలను నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నాటుకున్న తర్వాత వెంటనే మనము నాటుకోవడానికి ముందుగా ఆఖరి దిక్కులో మనం పసుపు ఎరువుతో పాటుగా ఒక ఎకరానికి 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం ఎరువుని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా మనము ఎందుకంటే మనము దుంపలు విత్తనాలు వేసిన మొక్కలు నాటిన తర్వాత దుంపలు నాటిన తర్వాత కందలో ప్రధానంగా ఏంటంటే మనకి మొలక రావటానికి ఇంచుమించు 30 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మనం ఎరువులను కూడా మొదట్లో వేసుకోకుండా ఒక భాస్వరం ఎరువును మాత్రమే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుని మిగిలిన ఎరువులను దుంప మొలకెత్తిన తర్వాత నుంచి 40 రోజులు అలాగే 80 రోజులు 120 రోజులకు కనుక వేసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి. దీని కొరకు నత్రజన్ ఎరువును యూరియా రూపంలో ఒక ఎకరానికి 220 కిలోల యూరియా అలాగే పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఒక ఎకరానికి 170 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మొక్కలు మొలకెత్తిన తర్వాత 40 రోజులకి 80 రోజులకి 120 రోజులకి 3 దఫాలుగా వేసుకోవాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే కంద సాగులో మనము లాభాలను పొందటానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు.